సో మెయిన్ గా అంటే మీరు చాలా ఇంటర్వ్యూస్ కి వెళ్ళారు సార్, కానీ ఎప్పుడు ట్విన్స్ ట్విన్స్ ఇంటర్వ్యూస్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? నాకు థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఛానల్ లోనే ఒక మస్తీ ఉంది. సో మీరు ఫస్ట్ టైం మా ఫ్లైట్ జర్నీ అనేది, సో ఎక్కడ ఎక్కడ అంటే ఒక ఇంటర్వ్యూలోనే మీరు షేర్ చేసుకున్నారు సార్? మా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అవును సార్, బెదర్కి ముఠా మేస్త్రి సినిమా. ముఠా మేస్త్రి ఒక బాంబు ఉంటే దాకాడతాం భయం వేసిపోయింది. సార్ ఫేమ్ అంటే ఒక పాయింట్ సార్, సో ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు సార్, కానీ ఎప్పుడు ఎదిగినా కూడా ప్రతిదీ నువ్వు అడుగుతు నాకు ఎవ్వ ఛాన్స్. నీ పేరు లక్ష్మణ? నా పేరు లక్ష్మణ్ సార్. గుడ్ గుడ్. థ్యాంక్ యూ. మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మేము అట్లా మాట్లాడతాం మీడియం మాట్లాడి ఫినిష్ మాట్లాడుకుంటాడు సేమ్ ఫ్లో మిమ్మల్ని చూస్తుంటే ఉంది. నా పొడలు ఏమొచ్చింది ఇడి పొడలు అయితే వస్తుంది సార్. మీ ఆల్రెడీ నేను మూడు సార్లు లాగాను, అప్పటికి కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇదేం మాట్లాడలేదు అన్ని ఇదేం మాట్లాడాడు అందుకే సార్. ఇంకా ఈ సందర్భంగా నీకు బాధ కూడా వాడు అనిపిస్తుంటే నేను ఎక్కువ మాట్లాడుతుంటాను నేను లక్ష్మణ్. వాడు బాధపడతాడు ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది వాడు ఎంత బాధపడతాడు. అన్నప్పుడు సడన్ గా బెదర్ కింద ఫైట్ చేస్తాంటే దెబ్బ తగిలింది ఇక్కడ. వాడు షూటింగ్ ఆగేసి నేను వెళ్ళాను, ఎలా ఉంది ఏందని అడగడానికి వచ్చాడు. చూసినప్పుడు నన్ను చూశాడు, నన్ను చూసినట్టు ఏం లేదు. అరే నిన్న దెబ్బ తగిలిన రక్తం వచ్చింది అది ఏం లేదేంటి అని అడిగాడు. లేదు సార్, మాకు ఒక తెలిసిన నాటు ముందు వైద్యుడు ఉన్నాడు, అతని కానీ ఒక ఆకు ఇలా పెట్టాలంటే ఎమ్మంటే క్లియర్ అయిపోయింది అనగానే అతను చాలా ఆశ్చర్యపోయి. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఎప్పుడైనా ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ చెప్పలేదు? అక్కడ మణిపాల్ రెడ్డి అని ఒక ఆయన, ఓకే సార్, మా జిమ్లో పరిచయం అయ్యారు. ఓకే సార్. అయ్యి అయ్యి అమ్మతో ఇలా సేవ్ చేసుకుంటూ ఏమైనా ఆర్థికంగా ఉన్నా డబ్బులు లేవు, ఫైట్ మాస్టర్ జాబ్ మానేసుకుందాం అనుకున్నామని ఆయనతో అన్నాం. ఆయన అన్నాడు, మీరు ఫైట్ మాస్టర్ మానుకోవద్దు, మీకు నా ఊర్లో పొలం ఉంది, ఆ పొలమైన అమ్మి మీకు నేను డబ్బులు సహాయం చేస్తాను, మీరు ఫైట్ మాస్టర్ మానుకోవద్దు, మీరు ముందుకెళ్ళండి అన్నాడు. ఈ సినిమా ఇండస్ట్రీ కళాం కలిగిన మమ్మల్ని వదిలేస్తే ఒక వాచ్ మీద కూడా మేము అడిగినాం. ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది టిన్స్ని మేము చూడలేకపోతున్నాం, మమ్మల్ని మీరు చూడలేకపోతున్నారు కాబట్టి ఈ సందర్భంగా మన అందరం చూసే విధంగా కలుపుతున్నాడు కాబట్టి బ్రదర్స్ రామలక్ష్మణ్ కలిపి రామలక్ష్మణ్కి మేము ఈ సందర్భంగా థ్యాంక్ చెబుతూ మనందరం ఒక రోజు ఏదో ఒక టిన్స్ డేకో లేదా అందరం పోగ్రామ్ మనందరం కలిసి మనలో ఉండే ఎమోషన్ని మనలో ఉండే హ్యాపీగా ఉండే ఎంజాయ్ చేద్దాం అనేది. సో ట్విన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా, అంటే మనందరితో పాటు సారాలు కూడా వస్తారంట అందరూ ఫుల్గా డాన్సులు పాటలు మాస్టర్లు కూడా బయటకంటే డాన్స్ బాగా ఇంట్రెస్ట్. Yes, sir. Thank you. Nice meeting you.